హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అరవింద సమేత, వీర రాఘవ ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మరి అసలు ఈ సినిమాని ప్రేక్షకులు ఎందుకు చూడాలి అనేది ఇవాల్టి ఈ వీడియో. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరికొద్ది రోజుల్లో వెండి తెరపై సందడి చేయనున్నాడు. అరవింద్ సమేతగా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. దసరా కానుకగా త్వరలో మన ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తీసిపోని విధంగా సినిమా ఉంటుందనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా మూవీ మేకర్స్. ఈ చిత్రానికి దర్శకుడైన త్రివిక్రమ్ ఎన్టీఆర్లోని మాస్ అపీల్ను చూపిస్తూనే తనలోని దర్శకుణ్ణి, డైలాగ్ రైటర్ను బయటపెట్టే ప్రయత్నం చేశాడు. కాగా అరవింద్ సమేతను చూడ్డానికి ఆ సినిమా హిట్ కొట్టడానికి 5 బలమైన కారణాలు వినిపిస్తున్నాయి. ఆ కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రీజన్ నంబర్ 1, యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి నట వారసుడి కోసం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అటు సీమ్ ఆఫ్ యాక్షనిజం, ఇటు లవర్ బాయ్ ఇమేజ్, రెండింటిని ట్రైలర్లో చూశాం. కడురప్ప, ఈడ మంది లేరా కత్తులు లేవా లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ విన్నాం. వినే టైం చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది, నీలాంబరి లాంటి సెంటిమెంట్ డైలాగ్స్, ఇంకా ఇలాంటి అద్భుతమైన డైలాగ్స్తో ఆకట్టుకునే యంగ్ టైగర్ కోసం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. రీజన్ నంబర్ 2, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. తనదైన రోజు, తన మార్క్, డైరెక్షన్, డైలాగులతో ఎలా రెచ్చిపోతాడో అందరికి తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్లో 30 ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం, అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం, అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం, ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమవుతుందా అనే ఈ డైలాగ్ వింటే అర్థమైపోతుంది త్రివిక్రమ్ కళానికి ఈసారి ఎంత పదును పెట్టాడో. సో ఆ డైలాగ్స్ కోసమైనా, అలాగే త్రివిక్రమ్ మార్క్ కామెడీ కోసమైనా ఈ సినిమా చూడాల్సిందే. రీజన్ నంబర్ 3, మ్యూజిక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తమన్ తొలిసారిగా పనిచేస్తున్నాడు. తొలి ప్రేమతో తాను మారిపోయానని నిరూపించుకున్న ఈ యంగ్ మ్యూజిక్ సంచలనం అరవింద కోసం మరోసారి ఫ్రెష్ ట్యూన్స్ తీసుకొచ్చాడు. ఇప్పటికే సినిమాలో పాటలు ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా పెనిమిటి అనే పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇక పెనిమిటి పాట విన్న ప్రతి ఒక్కరి కళ్ళ వెంట నీరు తెప్పించేలా అద్భుతమైన మ్యూజిక్తో మెస్మరైజ్ చేశాడు తమన్. సో తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుందో ఆల్రెడీ మనం ట్రైలర్లో రుచి చూసాం. సో మ్యూజిక్ కోసం కూడా ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. రీజన్ నంబర్ 4, ఇక ఈ సినిమాలో మరో హైలైట్, స్టైలిష్ విలన్ జగపతి బాబు. ఇప్పటికే విలన్గా తన సెకండ్ ఇన్నింగ్స్లో దుమ్ము రేపుతున్న జగ్గుబాయ్ ఈ సినిమాలో విలన్గా స్వైర విహారం చేస్తున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. నారపరెడ్డి బిడ్డ అంటూ ట్రైలర్లో నోట్లో చుట్ట పెట్టుకొని చెప్పే డైలాగ్ మాస్ ఆడియన్స్కి పీక్స్లో ఎక్కేసింది. బాబాయ్ బాలయ్యతో విలన్గా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన జగ్గుబాయ్ అబ్బాయితో స్క్రీన్ షేర్ అంటే అంచనాలు మామూలుగా ఉండవుగా మరి. రీజన్ నంబర్ 5, ఈ సినిమాలో నందమూరి వారసుడు అభయ్ ఎన్టీఆర్ చిన్ననాటి క్యారెక్టర్లో చేయడం ఎన్టీఆర్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ అనే చెప్పాలి. చిత్ర యూనిట్ అఫీషియల్గా చెప్పకపోయినా టాక్ మాత్రం బయట వినిపిస్తోంది. మరి అభయ్ రామ్ స్క్రీన్ మీద చూడడం అభిమానులకు థ్రిల్లింగ్గా ఉంటుందనే చెప్పాలి. ఇక ఓవరాల్గా అరవింద సమేత సినిమా అటు మాస్ హీరో, ఇటు క్లాస్ డైరెక్టర్, మాస్ అండ్ క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా త్వరలో 11వ తారీఖున మన ముందుకు రాబోతుంది. మరి ఇలాంటి కాంబినేషన్ సినిమా చూడకపోతే ఎలా? మరి ఇంతమంది భారీ తారాగణంతో, భారీ అంచనాలతో దసరా కానుకగా మన ముందుకు వస్తున్న అరవింద సమేత భారీ విజయం సాధించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు అరవింద్ సమేత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.